హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్పకు ఎన్ని మార్కులు వేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు? ఆయన పనితీరు విషయంలో సంతృప్తిగా ఉన్నారా? గోరంట్ల చిత్రావతి బ్రిడ్జ్ నిర్మాణం జరిగేది ఎప్పుడు? రాజకీయంగా ఇప్పుడు నిమ్మల ఉన్న కండిషన్ ఏంటి? అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారా? ఎండాకాలం వస్తే నీళ్ల కోసం అల్లాడిపోయే ప్రజలకు ఎంపీ పరిష్కారం చూపగలుగుతున్నారా? రాయలసీమ మొత్తం మీద హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. రకరకాల కారణాలతో తరాల తరబడి ఉన్న వెనుకబాటు ఓవైపు ఉంటే, పాలక వర్గాలు సరిగ్గా దృష్టి పెట్టి పనులు చేయిస్తే అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాలు మరోవైపున్నాయి. బెంగళూరుకు దగ్గర కావడం, పారిశ్రామికాభివృద్ధికి వాతావరణం అనుకూలంగా ఉండడం కలిసొచ్చే అంశాలు. చారిత్రక నేపథ్యం కూడా చాలానే ఉంది. లేపాక్షి, పెనుకొండ లాంటివి ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. పెనుగొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరపున విజయం సాధించారు నిమ్మల కిష్టప్ప. మొత్తం 14,46,496 మంది ఓటర్లున్నారు. వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి మీద 97,325 ఓట్ల మెజార్టీతో గెలిచి లోక్సభకు వెళ్లారు కిష్టప్ప. రాష్ట్రాల్లో ఉన్న కరువు పరిస్థితులు, నదుల అనుసంధానం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, పట్టు కార్మికుల సమస్యలు, టెక్స్టైల్ కస్టమర్ల అభివృద్ది లాంటి పలు అంశాలను సభలో ప్రస్తావించారాయన. జాతీయ రహదారుల మీద పాత వంతెనల స్థానంలో కొత్తవి, వాణిజ్య పంటలను బీమా పరిధిలోకి తీసుకురావడం సహా వివిధ అంశాలకు సంబంధించి 188 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. సభలో కిష్టప్పకు 89% అటెండెన్స్ ఉంది. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ్ యోజనలో భాగంగా గోరంట్ల మండలం సోమనగట్ల పంచాయతీని దత్తత తీసుకున్నారు హిందూపురం ఎంపీ. ఈ పంచాయతీ పరిధిలో 5 పల్లెలు ఉన్నాయి. ప్రస్తుతం సోమనగట్లలో కరెంట్ పోల్స్, సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ పెట్టిస్తారని దత్తత సమయంలో హామీ ఇచ్చారు ఎంపీ. 3.5 దాటినా ఆ ఊసేలేదు. పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నా ఎంపీ ముందు ప్రతిపాదనలు పెట్టినా రోడ్లు, కరెంట్ పోల్స్ మినహా ఏ పని జరగలేదని, 3.5 ఏళ్లలో జరగని పనులు వచ్చే 7.5 ఏళ్లలో ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. హెల్త్ సెంటర్ కాకపోతే సంపూర్ణంగా కావాలా, మాకు డాక్టరే కావాలా, మేము ఇంటీరియర్ విలేజ్ మాది, కర్ణాటక బార్డర్లో ఉన్నాము అని అడిగినాము, ఇస్తామని ఒప్పుకున్నారు. సరే, ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇంక రెండవది, 130,00,000 రూపాయలు మన ఎలక్ట్రికల్కి ఇచ్చారు. ఇప్పుడు పని జరుగుతుంది ఇక్కడ. ఏమీ ఫోల్స్, ఈ డీపీలు, దానికి సంబంధించి మొత్తం సోమగట్ట పంచాయతీలో కరెంటుకి 130,00,000 ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు ఫోన్లు తోలుతున్నారు, పని జరుగుతుంది. దత్తత గ్రామానికి పెద్దగా ఏమీ చేయలేకపోయారని స్వయంగా ఎంపీ కూడా అంగీకరిస్తున్నారు. గ్రామస్తుల అసంతృప్తిలో అర్థం ఉందని, పరిపాలనాపరమైన ఇబ్బందులను అధిగమించి పనులు ప్రారంభిస్తామంటున్నారాయన. 4 రోడ్లు ఉంటే 4 రోడ్లు పీఎంజీఎస్వైకి ప్రపోజల్ పోయి మంజూరు అయ్యే స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ అయిపోతాయి. తర్వాత సిమెంట్ రోడ్లకు 230,00,000 రూపాయలు సిమెంట్ కోట్లు రోడ్లు కూడా, అవి కూడా శాంక్షన్ అవుతాయి, అవి కూడా పూర్తి అయిపోతాయి. అయితే ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఇంకా కొంత రోల్ ప్లే చేసినటువంటి అవసరం ఉంది. అయితే మేము దత్తత తీసుకున్నటువంటి గ్రామము ఇంకా పూర్తి చేసి ప్రజల నుంచి ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే ఇప్పటికీ ప్రజల నుంచి పూర్తి ఆమోదం పొందలేదు. డెవలప్ చేసి ఆమోదం పొందాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సహకరిస్తేనే మాకు ఆమోదం దొరుకుతుంది. ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ట్రైన్ కనెక్టివిటీ విషయంలో స్థానికంగా అసంతృప్తి ఉంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాంపింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఎంపీ చొరవ ఇంకా పెరగాలి అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. గత 3.5 సంవత్సరాల నుంచి ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్ సభ్యులు నిగర్వి నిరాడంబరుడైనటువంటి నిమ్మల కృష్ణప్ప గారు మా రైల్వే శాఖకు సంబంధించి దాదాపుగా కర్ణాటక ఎక్స్ప్రెస్, ప్రశాంత్ ఎక్స్ప్రెస్ పెనుగొండలో ఇంతకుముందు నిలుపుదల ఉండలేదు, వాటిని ఇప్పుడు నిలిచే విధంగా అది ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. హిందూపురం వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన పట్టణము. ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఎలాంటి వసతులు లేవు. డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళడానికి ట్రైన్ సౌకర్యం లేదు.
దయచేసి మన ఎంపీ గారు చొరవ తీసుకుని ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని. హిందూపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎండాకాలం నీళ్ల కోసం అల్లాడిపోవాల్సిన దుస్థితి. హిందూపురం టౌన్ లో అయితే కాలంతో సంబంధం లేకుండా ప్రైవేట్ వాటర్ ట్యాంకుల వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన ఎంపీ లార్డ్స్ నిధుల్ని ఇందుకోసం ఎక్కువగా ఖర్చు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ఉంది. ఎండాకాలం కాదు, నీళ్ల కాలం కూడా మాకు రావు, నీళ్ళు తాకి నీళ్ళు రావు. ఆ రకంగా ఇట్లా సిరణి చేయొచ్చు కదా, చేస్తామని అది చేయలేదు. ఇదంతా ప్రాబ్లమ్. చూడు, ఇసుక లోల్లో ఇసుక ఏ పనులు కూడా జరగలేదు. నీటి సమస్య మాకు ఇప్పుడేమో పర్వాలేదు. నీళ్ళు ఎండాకాలం వస్తే బోర్లు తోలిచ్చినారు కానీ దానికి పంపలేయలేదు. ఒకే పంపే కొడతా ఉండేది. ఎండాకాలం వస్తే ఫుల్ ప్రాబ్లం అవుతుంది. రైతుల దగ్గరికి పోయి నీళ్లు ముంచుకొని పోతే రైతులు రానిరు. కాబట్టి మాకు చేతి పంపులు కూడా లేవు. చాలా ఇబ్బందిగా ఉంటుంది నీళ్ళకి. స్థానికంగా మరో పెద్ద సమస్య గోరంట్ల చిత్రావతి వంతెన. ఈ ఏరియాలో రవాణాకు అత్యంత కీలకమైన ఈ బ్రిడ్జ్ శిథిరావస్థకు చేరుకుంటోంది. దీన్ని కూల్చేసి భవిష్యత్ అవసరాలు కూడా దృష్టిలో ఉంచుకుని విశాలంగా కొత్త వంతెన కట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఎన్నికల టైంలో ఈ అంశం కూడా ప్రచారాస్త్రమైంది. శంకుస్థాపన ఏమో చేశారు కానీ ఈ బ్రిడ్జ్ వల్ల చాలా మందికి యాక్సిడెంట్ అవుతుండాలి. మాకు బ్రిడ్జ్ బాగా ఇంప్రూవ్మెంట్ కావాలా, ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకపోకుండా జనసంఖ్య మళ్ళాడేది. ఇంతకుముందు కూడా దాదాపు అంటే 3-4 సార్లు బిజీ వచ్చేసి ప్రాబ్లం అయ్యి ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఇక్కడ. దీన్ని పరిష్కారం చేసే మార్గం ఎవరు లేరు. కిష్టప నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అధికార పార్టీ ఎంపీ అయ్యిండి కూడా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు అన్న అసంతృప్తి పెరుగుతోంది. సరైన ఉపాధి లేక ఈ ఏరియా నుంచి ఎక్కువ మంది వలసపోతూ ఉంటారు. పారిశ్రామిక అభివృద్ధికి స్థానికంగా అపారమైన అవకాశాలున్నా సరిగా పట్టించుకోవటం లేదని, ఆ దిశగా దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయని, వాటి అమలుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని చెబుతున్నారు ఎంపీ. పుట్టపర్తి చిక్బళ్లాపూర్ రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని, చిత్రావతి వంతెన కోసం 5 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులు తీసుకొచ్చానన్నది ఆయన మాట. కరువు ప్రాంతమైన హిందూపురం కోసం కేంద్రం నుంచి 1000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారని, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హాల్టింగ్లు ఇప్పించారని చెబుతున్నారు నిర్మల. కరువు ప్రాంతంలో పరిశ్రమలు రావడం కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇరిగేషన్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జరగడం అనేది చాలా అంత ఈజీ అయినటువంటి కాదు. అటువంటిది ఇప్పుడు ఈ పరిశ్రమలన్నీ బెల్లు కావచ్చు, తర్వాత ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ కావచ్చు, ఇవన్నిటికీ నిమ్మలకి ఇష్ట పాత్ర ఉండదండి. సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడైనా 1 రూపాయి తీసుకొచ్చి పాపం పోయినా 5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చాను, ఇంకొక 7 కోట్ల రూపాయలు ఆమోదం తీసుకొచ్చాను, 12 కోట్ల రూపాయలు మళ్ళా ఓఎన్జీసీ ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కోసం ప్రయత్నం చేస్తానండి. గోరంట గ్రామానికి ఎవరైనా తెచ్చారా అండి? ఎవరైనా కష్టపడినారా? ఇంతవరకు ఏ ఎంపీనన్నా సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా చూపించమని చెప్పండి. నాకు నేను ఈ పొద్దు 12-13 కోట్లు తీసుకొచ్చానంటే నేను తీసుకురాగలిగానండి. అది ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి? ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తాయండి? ఎంపీ చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటోంది ప్రతిపక్షం. ప్రధానంగా ఉన్న తాగునీరు, ఉపాధి కల్పన సమస్యలను పరిష్కరించలేకపోయారని, వాటి మీద దృష్టి పెట్టకుండా ఏదేదో చేశారంటే ఎలాగంటోంది వైసీపీ. మరి ఇంతవరకు కూడా ఆయన ఎంపీగా ఈ నియోజకవర్గ పరిధిలో సాధించింది 0. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు, రైల్వేస్కి సంబంధించి కానివ్వండి, మరి మిగిలిన రంగాలకు సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి వేటి గురించి కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. ఎందుకంటే ఆయన ఇంతవరకు పార్లమెంటులో మరి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, రైల్వే స్టాపింగ్స్ గురించి కానివ్వండి, మరి జోన్ గురించి కానివ్వండి, మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి హిందూపురం ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏమాత్రం మాట్లాడడం లేదు. ఎంపీ లార్డ్స్ నిధుల్లో ఎక్కువ భాగం తాగునీటి కోసమే ఖర్చు చేస్తున్నారని, ఏటా సగానికి పైగా నిధుల్ని ఇందుకే కేటాయిస్తున్నారంటున్నారు నిమ్మల కిష్టప్ప. ఈ ఖర్చు విషయంలో కేంద్ర నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు కూడా స్పీడ్గా పనిచేస్తేనే పనులు జరుగుతాయన్నారు. అధికారుల అలసత్వం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నది ఎంపీ వెర్షన్. 5 సంవత్సరాలకి కలిపి 25 కోట్లు వస్తుంది. నాకు దాదాపు 3.5 సంవత్సరాల కాలం అయిపోయింది.
నేను 12.5 కోటి కష్టపడి ఖర్చు పెట్టగలిగినాను. ఇంకా 12.5 కోటి ఒకటిన్నర సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాల కాలంలో 12.5 కోటి ఖర్చు పెట్టేదానికి టైం తీసుకుంటే ఇంక 1.5 సంవత్సరాల కాలంలో నేను ఎంత ఖర్చు పెట్టగలను చెప్పండి. అందుకని అధికారులు వేగవంతంగా పని చేయకపోతే మా నిధులు మేము పూర్తి చేయలేం. సపోజ్ మేము ప్రపోజల్స్ ఇవ్వకపోతే మాది తప్పవుతుంది. మేము ప్రపోజల్స్ ఇచ్చి కూడా 5 నెలలు 6 నెలలు టైం పడితే ఒక్కొక్క శాంక్షన్ తీసుకునేదానికి మేము ఎప్పుడు ఫుల్ఫిల్ చేయాలా, ఎట్లా వేగవంతం చేయాలా, ఎట్లా వచ్చిండే నిధులు సకాలంలో ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా అందరము కలిసి ఆలోచన చేసినటువంటి ఉంది. ప్రభుత్వము మేము అందరము కలిసి ఆలోచన చేసినటువంటి అవసరం లేకపోతే ఈ సకాలంలో పూర్తి చేయలేము. అన్ని 25 కోట్లు ఖర్చు పెట్టలేము. రాజకీయంగా చూస్తే తన పరిధిలో ఉన్న 7 ఊర్లో 2 ఎమ్మెల్యేలతో ఎంపీకి సఖ్యత లేదు అన్నది లోకల్ టాక్. 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఆయన ఎన్నుకున్నా గోరంట్లను మాత్రమే సొంతంగా భావిస్తారని, ఈసారి మిగతా వాళ్ల ఓట్లు ఆయనకు వద్దా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ గ్రూపులతో సంబంధం లేకుండా రాజకీయంగా ఆయనది ఒంటరి ప్రయాణమేనని చెప్పుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గ పరిధిలో టీడీపీకి తిరుగులేని ఆధిపత్యం ఉండడం, బీసీ నేత కావడం కిష్టపకు కలిసొచ్చే అంశాలంటున్నారు విశ్లేషకులు.